Asa Hai tesa. guys, this is Mohan Chakravarti. Today is from my channel Hide Hide Hide. Ivi mamul ga yonel chetlu anna valdi mamul manam famous ga ikkada raabatti evaro sar fertigation chesnadu mamul ga mana gramam isukoni e mamul ga CMS ivanni kapi tarvata ippudaithe ganu mamul inga light ga ippudu cooling cheyali heavy ga undi itlanta mamul ee chiguru leesesukunte yigurlanni ivi బాగా చెట్లు అనేది బాగా నలుపుంది. జైన్ మొక్కలు కాబట్టి జైన్ మొక్కలు మీరు చెట్టు చూడంగానే చెప్పేయచ్చు జైన్ మొక్కలు కదని అంత నలుపుంది చూడండి జైన్ మొక్కలు ఇవి. సో దీంతో ఏంటంటే నీకు ఇప్పుడు లైట్గా ప్రూనింగ్ చేసినారు అనుకోండి ఇంకా 3 మంత్స్ ఇప్పుడు 7 మంత్స్ ఇక్కడ స్టెమ్ కూడా చూడండి బాగా లైట్ చాలా బాగా బాగా వచ్చినాయి ఇవి. ఇవి స్టెమ్స్ ఇదో 3 కానీ 4 కానీ ఉన్నాయి. ఇవి కొంచెం ఇది మద్రాసు కూడా తీసేసుకోవచ్చు. ఇవి 3 ఉన్నాయి కదా బాగా బాగా గట్టిగా వచ్చినాయి. ఈ బొట్నే లావు వచ్చినాయి ఆల్రెడీ. ఇంకొంచెం లావు వస్తే దీన్ని లైట్గా పంటకు కూడా పోవచ్చు. సో అదే అనమాట మెజర్మెంట్ పంటకి ఎప్పుడు పోవాలంటే అట్లా ఉంటుంది సిచ్యువేషన్. ఇదంతా లైట్ అంతా వేస్ట్ అంతా తీసేస్తే మామూలు ఆటోమేటిక్గా చెట్టు పెరుగుతుంది. సో స్టెమ్ ఎంత గట్టిగా ఉంటే అంత బాగుంటుంది దానిమ్మ. సో వీళ్ళు బోదులు కూడా వేస్తున్నారు చిన్నగా ఇట్లా మట్టి ఇక్కడ దీంట్లో ఇంకా ప్రూనింగ్ చేసుకుని వేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. ఇది మామూలుగా అన్నకి ఎన్ని మొక్కలు ఉన్నాయన్న మనది 1200 మొక్కలు. అదే మేమేంటంటే మా టార్గెట్ ఏంటంటే జనవరికి పంటకు పోవాలని. సో కొంచెం డిసీజ్ ఫ్రీగా ఉండగలదా ఉండాలని కొంచెం నీట్గా ఉంది బాగా. ఇంకా ఇప్పుడు ఇదంతా ఈ వనల్లో సాగినట్టుంది అదంతా. మా చెట్టులు వేసేస్తే నీట్గా ఉంటుంది. ఫస్ట్ నేను వచ్చిన వాడికి తగిన చాలా అసలు మీరు వచ్చినప్పుడు వేసి కొంచెం అదే శ్రద్ధ పెట్టి బాగా బాగున్నాయి నా చెట్లు. అది కాక వాటర్ కూడా నిలబడదు అంతా వెలుగు అనమాట భూమి కూడా. సో వాటర్ ఈ గరగభూమి ఈ బ్లాక్ సాయిల్లో బాగా పంట బాగా వస్తుంది. ఏంటంటే లైట్ రాకుండా చేసుకుంటే చాలు దాని వల్ల పంట తీయడం అంటే బ్లాక్ సాయిల్లో మంచి క్వాలిటీతో కూడా ఇచ్చి ఉదాహరణ అనమాట. సో సూర్యుని అది కూడా చూపిస్తాను తోట కూడా చాలా రోజులైంది నేను మామూలుగా చూపించిన. ఇప్పుడైతే ఖచ్చితంగా చూపిద్దాం అనుకుంటున్నాను. ఈల్డింగ్ అయింది కదా. సో రేపు మరునాడు కటింగ్ కూడా ఉంటుంది. రేపు వచ్చినప్పుడు ఈ కింద అంతా క్లీన్ చేస్తే కొంచెం చెట్టు లేదు అదే చేయాలి. ఎందుకంటే చిన్న కింద ఒక అడుగు ఫుల్ అనేది ఉండకూడదు అదే కింద దాని పూ ఎర్రమను కూడా పూసుకుందాం మనం. పూసుకుంటే పురుగులు స్టెమ్ బోర్లు ఇవన్నీ ఉండవు. ఏదైనా పంటకు పోయినాకే తెగుళ్ళు ఎక్కువ ఉంటాయి. పంటకు పోయే వరకు దాని వల్ల తెగుళ్ళు తక్కువే ఉంటాయి. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఏదైనా ఓకే గైస్ ప్లీజ్.